హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం గురించి అందరికీ తెలిసిన విషయమే సో ఈ టిఎస్ఎంసెట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ మిగతా ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం సో ఈ టిఎస్ఎంసెట్ అనేది ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ టెస్ట్ అనేది పనిచేస్తుంది ఇంటర్ లో మీకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ చిన్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ఎంసెట్ చేసేందుకు అర్హత ఉంది సో ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ ఎంసెట్ లో బిఈ బిటెక్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు కానీ లేదా అగ్రికల్చర్ సైన్స్ లేదా మెడికల్ సైన్స్ కి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మనకి థర్డ్ మార్చ్ నుండి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ ఏప్రిల్ టెన్త్ వరకు వితౌట్ లేట్ ఫీతో మనం ఈ ఎంసెట్ అప్లికేషన్ అనేది సబ్మిటేషన్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ టైంలో మీరు ఏదైనా తప్పులు ఎంటర్ చేస్తే ఎడిట్ చేసుకునేందుకు ఏప్రిల్ పన్నెండు నుండి పద్నాలుగు వరకు అవకాశం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అలాగే రెండు వందల యాభై రూపాయల లేట్ ఫీతో ఏప్రిల్ పదిహేను వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు అదే ఐదు వందల రూపాయలతో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు అండ్ ఇరవై ఐదు వందల లేట్ ఫీ తో ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అండ్ ఐదు వేల లేట్ ఫీతో రెండు మే వరకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎంసెట్ కి ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్స్ మనకి నుండి రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి సెవెంత్ మే నుండి నైన్త్ మే వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబడతాయి అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ లో అడ్మిషన్ తీసుకున్న వారికి టెన్త్ మే అండ్ లెవెన్త్ మే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ టిఎస్ఎంసెట్ కి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయబడుతుంది అండ్ బీసీ అండ్ అదర్ క్యాండిడేట్స్ కి నైన్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు రెండు స్ట్రీమ్స్ లో చేయాలనుకుంటే అంటే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కి చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ వరకు అయితే థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ అదర్ క్యాండిడేట్స్ కి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి క్యాండిడేట్ యొక్క సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబరు అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అండ్ ఆధార్ నంబరు ఒకవేళ క్యాష్ ఇన్కమ్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు లేదంటే అవసరం లేదు అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా తీసుకెళ్ళడం బెటర్ బట్ ఆటోమేటిక్ ఇంటర్లో ఉన్న డీటెయిల్స్ ఫెచ్ అయిపోతాయి ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా కొంతమందికి అలా ఫెచ్ కానప్పుడు మీరు మాన్యువల్ గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ లో అడుగుతుంది వీలైతే ఎంటర్ చేయండి ఎప్పుడైనా రిఫండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ అకౌంట్ కి మీ అమౌంట్ అనేది రిఫండ్ చేయబడతాయి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ సింపుల్ డీటెయిల్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు ఎంసీటీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో టీఎస్ఎంసీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం ఒక డెమో వీడియో చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ